రెండేళ్లుగా చిరుతల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందుతోందని అధికారుల అంచనా. అయితే జనావాసాల్లోకి రాకుండా చర్యలు చేస్తున్నామని చెబుతున్నారు అధికారులు. స్థానికులు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఇప్పటికే జిల్లాలో అటవీ ప్రాంతం భారీగా విస్తరించడంతో చిరుతల ఆవాసానికి అనుకూలమై ప్రదేశాలుండడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుతల సంతతిపై మహా న్యూస్ ప్రత్యేక కథనం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా చిరుతల సంతతి కూడా పెరుగుతూ వస్తోంది. ఉమ్మడి జిల్లాలో అటవీ ప్రాంతం భారీగా విస్తరించడం, చిరుతల ఆవాసానికి అనుకూలమైన ప్రదేశాలుండడంతో రెండేళ్లుగా చిరుతల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందుతోంది. నిజామాబాద్, ఆర్మూర్, కామారెడ్డి, బాన్స్వాడ డివిజన్లలో సుమారు 1,66,411 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించడంతో 2018లో నిర్వహించిన జంతు గణనలో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో 50 చిరుత పులులున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ప్రస్తుతం వీటి సంఖ్య 60కి పైగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. నెమళ్లు, కుందేళ్లు, జింకలు, అడవి పందులను ఆహారం కోసం వేటాడే క్రమంలో జనావాసాల్లోకి వస్తున్నాయని అధికారులు అంటున్నారు. గడిచిన కొద్ది కాలంలో తరచూ వీటి సంచారం గ్రామీణ ప్రాంతాల్లో అనేక చోట్ల వెలుగుచూశాయి. ఈ క్రమంలో గొర్రెలు, పశువుల మందపై దాడికి పాల్పడుతున్నాయి. మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లి, అమ్రాత్, ఎల్లారెడ్డి, లింగపేట ప్రాంతాల్లో ఇటీవల చిరుత పులుల దాడిలో అనేక మూగజీవాలు మృత్యువాత పడ్డాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి వైల్డ్ లైఫ్ తాకిడి కానీ వైల్డ్ లైఫ్ ఇంప్రూవ్మెంట్, నంబర్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా ఎక్కువగా ఉన్నింది. దీన్ని వీ హ్యావ్ టు అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ఆనరబుల్ సీఎం గారు. బికాజ్ ఆఫ్ మన తెలంగాణకు హరితహారం వల్ల చాలా చెట్లు పెట్టడం మూలాన మనకి అడవిలో ట్రీ కవర్ గ్రోత్ కానీ, మనం డెన్సిటీ, మనకు ఉన్న అడవులు రిజువనేట్ చేయడానికి మనం హెల్ప్ చేయడం కానీ చాలా యాక్టివిటీస్ టేకప్ చేశాము. స్పెషల్లీ ఫర్ వైల్డ్ లైఫ్, మనకి ఇప్పుడు చాలా రోడ్ల మీద కోతుల్ని వీటన్నిటిని చూస్తుంటాం. అవన్నీ మనకి హ్యూమన్ హ్యాబిటేషన్స్లోకి రాకుండా అడవిలోనే వీఆర్ డెవలపింగ్ వైల్డ్ ఫ్రూట్ ప్లాంటేషన్స్. సో ఆ అడవి ఫ్రూట్స్ అన్నీ కూడా డెవలప్ చేయడం మూలాన వైల్డ్ లైఫ్ అంతా రోడ్ పైకి రాకుండా ఉండడం చూసుకుంటున్నాం. అండ్ డ్యూరింగ్ సమ్మర్, మనకి సమ్మర్లో చాలా డ్రై రీజియన్స్ కాబట్టి వీఆర్ క్రియేటింగ్ సాసర్ పిట్స్, వాటర్ ఫెసిలిటీస్, ఏవైతే వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ఉన్నాయో చాలా ఏరియాస్లో ఆర్ఎఫ్లో మనం టేకప్ చేస్తున్నాం. అట్ ఎ వెరీ ఎక్స్టెన్సివ్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చెక్ డ్యామ్స్ కానీ, పీటీస్ కానీ, పర్క్యులేషన్ ట్యాంక్స్, సోలార్ పీటీస్ అండ్ మనం రెగ్యులర్గా చేస్తున్న సాసర్ వాటరింగ్ టు ద సాసర్ పిట్స్ కానీ, అండ్ ఇవన్నీ టేకప్ చేయడం మూలాన వాటర్ సోర్సెస్ అనేవి అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ వాటర్ గ్రిడ్ చేసుకొని వాటర్ సోర్సెస్ని క్రియేట్ చేయడం వల్ల లాట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఈజ్ బీయింగ్ ఇంప్రూవ్. మనకి కామారెడ్డిలో పోచారం వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఉంది. వీఆర్ టేకింగ్ అప్ గ్రాస్ ల్యాండ్స్, వీఆర్ టేకింగ్ అప్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ టు ఇంప్రూవ్ ది కార్నివోర్ హెర్బివోర్ పాపులేషన్. అందుకే రీసెంట్గా మనకి చాలా చిరుత పులులు ఇవన్నీ కూడా ఎక్కువగా అవ్వడం వీఆర్ సీయింగ్.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దట్టమైన అటవీ ప్రాంతాల్లో చిరుతపులుడు సందడి చేస్తున్నాయి. దట్టమైన పొదలను అడ్డాక చేసుకుని తమ సంతతిని వృద్ధి చేసుకుంటున్నాయి. రక్షణ కోసం బండరాళ్లు గుహలను పోలిన ప్రాంతాలకు పరుగులు తీస్తున్నాయి. ఆహారం కోసం వేటాడుతున్న క్రమంలో జంతువులను తరుముతూ మైదాన ప్రాంతాల్లోకి చొరబడుతున్నాయి. మక్క చెరుకు చేనుల్లోకి చొచ్చుకొస్తున్నాయి. జనావాసాల్లోకి వస్తున్న క్రమంలో కొన్ని ప్రమాదాలకు గురవుతుండగా మరికొన్ని వేటగాళ్ల ఉచ్చుకుచుక్కి ప్రాణాలు విడుస్తున్నాయి. ఈ క్రమంలో గడిచిన మూడేళ్లలో 9 చిరుతపులుడు మృత్యువాత పడినట్లు అధికారులు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో చిరుతల సంచారం ఇటీవల చాలా చోట్ల వెలుగుచూసింది. కామారెడ్డి జిల్లా నర్సులాబాద్, లింగంపేట, గాంధారి మండలంలోనూ చిరుతల కదలికలను అటవీ అధికారులు గుర్తించారు. మాక్లూర్ మండలం మాదాపూర్లోని గుట్టల్లో స్థానికులు చిరుతపులను చూసి బెంబేలెత్తిపోయారు. ఏడాది క్రితం ఇదే ప్రాంతంలోకి వచ్చిన చిరుత అటవీ అధికారుల వలకు చిక్కినట్లే చిక్కి మృత్యువాత పడింది. అటవీ ప్రాంతం దట్టంగా ఉన్న శివారు గ్రామాల్లో చిరుతల సంచారం పెరిగింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అడవుల్లో చిరుతపులుడే కాకుండా నెమళ్ళు, ఎలుగుబంట్లు, నక్కలు, జింకలు, సాంబార్, కొండకొర్రెలు, దుప్పులు, నీల్గాయి, తోడేళ్లు, మనబోతులు, అడవి కుక్కలు, కుందేళ్లు, అడవి పిల్లులు, అడవి పందులు వందల సంఖ్యలో ఉన్నాయి. అడవుల్లో నీటి సంపద పుష్కలంగా ఉండడం, హరిత సంపద వృద్ధి చెందుతుండడం మూలంగా అటవీ జంతువులకు రక్షణ పెరిగింది. అయితే జంతువులతో మానవాళికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత అధికారులు, ప్రభుత్వాలు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.